नेल्लूर जिला गूडूर पट्टणंलो श्रीकृष्ण धर्मराजुल स्वामीवारी देवस्थानं पालक मंडली प्रमाण स्वीकार महोत्सव कार्यक्रम घनंगा जरिगिंदी। ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే వరప్రసాదరావు, సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాలరెడ్డి, మేరగ మురళీధర్, కోడూరు మీరారెడ్డి, నాసిగ నాగులు, పలువురు వైకాపా ప్రముఖులు దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఆలయ ప్రాంగణంలో దేవస్థానం పాలక మండలి చైర్మన్‌గా వైసీపీ గూడూరు పట్టణ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేశారు। దేవస్థానం పాలక మండలి సభ్యులుగా మందిపాటి శ్రీనివాసులు, దువ్వూరు వినయ్ కుమార్ రెడ్డి, సోదింపాక సంపూర్ణ, కుడుమల శ్రీవాణి, రాపూర్ శాంతి, పంజం జయశ్రీ, ఎక్స్ఆఫిషియో సభ్యులుగా పట్నం రామమూని తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు। ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ నూతన కమిటీని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు అభినందించి ఆశీస్సులు అందించారు। అనంతరం నూతన చైర్మన్ బొమ్మిడి శ్రీనివాసులను పలువురు వైకాపా నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు। ఒక్క సంవత్సరం లోపల మన వైఎస్ఆర్ పార్టీ ఎన్ని తెచ్చాము మన గూడూరుకి, ఒకటి గ్రేడ్ 1 మున్సిపాలిటీ కానివ్వండి, ఇదో రైతు బజార్ వెనకాల చక్కగా ఆధునికమైనది వచ్చేస్తుంది మీకు అందిస్తాం, అది మీ అందరికి ఉపయోగం, మన గూడూరు ప్రజలకు మహిళలు వెళ్తే ఎంత గౌరవంగా ఉండవచ్చు, ఎంత ఆధునికమైనదో రేపు చూస్తారు మీరు దాని ప్రయోజనం। అలాగే కూరగాయల మార్కెట్ ఫ్లైఓవర్ అతి త్వరలో మీకు వచ్చేస్తుంది, ఇంకా ఎన్నో అభివృద్ధి పథకాలు నిష్పక్షపాతంగా గూడూరు అభివృద్ధి కొరకే ఆలోచించే ఎల్లసిరి గోపాలరెడ్డి గారు, నాగులు గారు, మన పార్టీ కేవలం అభివృద్ధి చక్కగా ఏర్పాటు చేశారు। ఈరోజు మంచి పాలక మండలిని మనం చేసుకోగలిగాము ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో। మీరు ఏ విధంగా గోపురం కట్టాలనుకుంటారో అదే విధంగా చక్కని కళ్యాణ మండపం, ఏ మినీ కళ్యాణ మండపం ఎందుకనాల, చక్కని కళ్యాణ మండపం పెట్టండి। మరో 10 రోజుల లోపల పుల్లమ్మ చత్రాన్ని మన డిమాలిషన్ ఆర్డర్ తీసుకొచ్చి మీకు అందజేస్తా। మీరు కేవలం గూడూరు అభివృద్ధి చూసే వ్యక్తులు గనక మీరు ఏది ప్రతిపాదించినా కూడా అందరం కలిసి చక్కగా చేసుకుందాం, మీకు అండగా ఉంటాం। నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే నేను ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో జన్మించి నా తల్లిదండ్రులు గత జన్మలో చేసుకున్న పుణ్య పరమలో భాగంగా ఈరోజు శ్రీ కృష్ణ ధర్మరాజ స్వామి దేవస్థానం చైర్మన్ పదవి బాధ్యతలు నాకు వచ్చినందుకు చాలా గర్వంగా ఉన్నా, చాలా గర్వపడుతున్నా। నా తల్లిదండ్రులు పెంచిన విధానం, మా పెద్దలు విధానం, గురువరుల విధి విధానాలు, సహచరుల విధి విధానాల వల్ల ఒక చిన్న గ్రామ స్థాయి నుంచి ఈ రోజు పట్టణంలో ఒక గొప్ప